channel and ee roju ee video lo vachesariki nenu dandruff gurinchi aithe share chesukopothunnanu and dandruff ni ela prevent cheyali anedi clear ga explain chestanu and nenu ee video lo oka anti dandruff oil and tarvata anti dandruff pack kuda prepare chestunnanu. సో ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు దాకా మీరు ఎక్కడ విని ఉండరు, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు మీలో నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి నా ఛానల్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు ఒక్క వీడియో నచ్చినా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మటుకు క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దాట్ నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఏం పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ దగ్గర వస్తుంది. అండ్ లేట్ చేయకుండా మనం ఆ హోమ్ రెమెడీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్ కోసం నేను మేతి పౌడర్ తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్, ఇది వచ్చేసరికి కర్పూరం అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట మేతి పౌడర్. నేనైతే యాప్స్ గుడ్నెస్ బ్రాండ్ది తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది యూజ్ చేసుకోవచ్చు. మెంతులు ఉంటాయి కదా, ఈ పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఆ కోకోనట్ ఆయిల్ మనం 2 కప్స్ అయితే వేయాలన్నమాట. అండ్ తర్వాత ఒక 1/2 కప్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం కర్పూరం అయితే తీసుకున్నాను. కర్పూరం మనకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు దాకా యూజ్ చేయలేదనుకుంటా ఇప్పుడు ట్రై చేయండి, కర్పూరం యూజ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ తీసుకొని దాంట్లో మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అవన్నీ దాంట్లో వేసేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కోకోనట్ ఆయిల్ 2 కప్స్ అయితే వేసాను. నేను చూపించడం 1 కప్పే చూపించాను అనమాట. అండ్ తర్వాత క్యాస్టర్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ తర్వాత ఫైనల్ క్యాంఫర్ అంటే మనకి ఇది కర్పూరం అన్నమాట. కర్పూరం కొంచెం అలాగా గడ్డలా కాకుండా కొంచెం చిదిపేసుకుంటే మనకి త్వరగా కరిగిపోద్ది ఆయిల్లో. అండ్ అంతా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని. అండ్ మేతి పౌడర్లో మనకి నికోటినిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే అది మనకి హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ తర్వాత డాండ్రఫ్ కూడా ప్రివెంట్ చేస్తుంది. తర్వాత దాంట్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది మేతి పౌడర్ అనేది. అండ్ అదే కాకుండా మనకి హెయిర్ అనేది లాంగర్గా అండ్ షైనియర్గా ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది అన్నమాట మేతి పౌడర్ అనేది. అండ్ ఇది ముందు రోజు అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఒక రోజు ముందు మనం నెక్స్ట్ డే యూజ్ చేసేలా ఉంటే ముందు రోజు రెడీ చేసుకొని ఒక రోజంతా మనకి ఆయిల్లో ఆ పౌడర్ అనేది దాంట్లో ఉన్న సారం అంతా రావాలన్నమాట ఆయిల్లోకి. సో ఒక రోజు ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మనం అలా షేక్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే మనకి ఆ పౌడర్ అనేది కిందకి దిగిపోద్ది. సో అలా కలపడం వల్ల మొత్తం స్ప్రెడ్ అవుద్ది ఆయిల్ అంతా. అండ్ ఇది నెక్స్ట్ డే నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. అండ్ హీట్ అయితే ఎలా చేసుకుంటాం తెలుసు కదా అందరికీ, డబల్ బాయిలింగ్ ప్రాసెస్తో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని మన స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటే అండ్ మన హెయిర్ ఫోలికల్స్ అయితే బాగా స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. మంచిగా మనకి లాంగర్ హెయిర్ ప్రమోట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుద్ది. మనకి లూక్ వామ్గా ఉన్న ఆయిల్తో మనం స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం వల్ల. సో దానికోసమని నేను డబల్ బాయిలింగ్ ప్రాసెస్ యూజ్ చేసి నేను హీట్ చేస్తున్నాను. గోరువెచ్చగా ఉన్నది మనకి స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం. అండ్ ఇప్పుడైతే నేను తీసుకున్నాను ఆయిల్ తీసుకొని స్కాల్ప్కి కాటన్తో నేను అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. అలా రబ్ చేసుకుంటూ మన స్కాల్ప్ అంతా పార్టీషన్స్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాం. అండ్ మేతి పౌడర్ గురించి అయితే నేను చెప్పాను కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మనకి డాండ్రఫే కాదు హెయిర్ మనకి బాగా ప్రమోట్ చేయడానికి, లాంగర్గా ప్రమోట్ చేయడానికి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ తర్వాత క్యాస్టర్ ఆయిల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుద్ది డాండ్రఫ్కి. అండ్ అది మనకి ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అండ్ తర్వాత మనకి ఏదైతే ఇచ్చి స్కాల్ప్ అండ్ ఫ్లేకింగ్ ఉంటుంది కదా, మనకి పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది, పొలుసులాగా వచ్చేస్తుంది డాండ్రఫ్ ఉన్నప్పుడు. సో అలాంటి స్కాల్ప్ ఏదైతే ఉంటుందో అది ట్రీట్ చేయడానికి క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ మన హెయిర్ని చాలా సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట మనం ఈ క్యాస్టర్ ఆయిల్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల.
అండ్ క్యాంఫర్ అంటే క్యాంఫర్ అంటే మనకి ఈ కర్పూరం ఏదైతే యూజ్ చేసామో అది కూడా మనకి ఏదైతే ఇచ్చి స్కాల్ప్ ఉందో మనకి అది ట్రీట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ అది కాకుండా మనకి బ్లడ్ ఫ్లో అనేది స్కాల్ప్లో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేస్తుందన్నమాట ఈ కర్పూరం అనేది. అండ్ దాంట్లో ఇంకా మనకి యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి డాండ్రఫ్ ప్రివెంట్ చేయడమే కాదు మన స్కాల్ప్ అనేది హెల్దీగా మెయింటైన్ చేస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది. మనం ఇది అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని అలా హెయిర్ టై చేసుకోవాలి. అండ్ ఇది నేను 1 డే బిఫోర్ చేసుకుంటే ఓకే, లేకపోతే మీకు టైం లేకపోతే కనీసం ఒక 1 అవర్ ముందన్నా అలా అప్లై చేసేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నేను నెక్స్ట్ డే ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది హెయిర్ ప్యాక్, దానికోసం నీమ్ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కుకుంబర్ జ్యూస్ అన్నమాట. నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ. కుకుంబర్ జ్యూస్ 1 కప్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది ఆనియన్ జ్యూస్ అన్నమాట. ఇది కూడా నేను 1 కప్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి జింజర్ జ్యూస్, అల్లం ఉంటుంది కదా, అల్లం మనం తురిమేసుకొని దాని నుంచి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇది అయితే 1.5 కప్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కర్డ్ అన్నమాట, పెరుగు. ఇవి మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ మనకి ప్యాక్ కోసం. సో ఇవన్నీ మనకి డాండ్రఫ్ ప్రివెంట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి. మీ హెయిర్ బట్టి మీరు ఎంత కావాలంటే అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో జ్యూసెస్ అవి మనం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఆనియన్ జ్యూస్ అయితే వేసాను. అండ్ ఫుల్గా అయితే వేసేయట్లేదు, నేను హాఫ్ ఆఫ్ వేసాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మరి పలచగా అయిపోద్ది కన్సిస్టెన్సీ, మరి హెయిర్ పెట్టుకున్నప్పుడు మనకి అంత పలచగా ఉంటే బాగోదు కదా. సో ఇక్కడ ఆల్రెడీ నేను అవన్నీ యాడ్ చేస్తే కొంచెం పలచగా అయిపోయింది, అందుకోసం నేను ఇంకొక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నీమ్ పౌడర్. సో బాగా పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ. అండ్ ఆ 3 జ్యూసెస్ వేసాక నేను కర్డ్ అయితే వేసాను 2 టేబుల్ స్పూన్స్ దాకా. కర్డ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. అండ్ ఇది సూపర్ ప్యాక్ అన్నమాట. డాండ్రఫ్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు, నేను చెప్పినట్టుగా ఫస్ట్ ముందు రోజు అయితే ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఇది ప్యాక్ వేసుకుంటే సూపర్ సూపర్గా పనిచేస్తుంది. డాండ్రఫ్ అయితే కంపల్సరీ రిమూవ్ అయిపోద్ది. అండ్ నేను ఇప్పుడైతే ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను నా హెయిర్కి. పార్టిషన్స్ చేసుకొని స్కాల్ప్కి, మెయిన్గా మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి హెయిర్కి ఎలా ఉన్నా సరే, ఎందుకంటే మనకి స్కాల్ప్కే కదా డాండ్రఫ్ వచ్చేది. సో స్కాల్ప్ అంతా చక్కగా పట్టించేయాలి మొత్తం పార్టిషన్స్ చేసుకుంటూ. అండ్ దీంట్లో నేను యూజ్ చేసిన నీమ్ పౌడర్ అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. మనకి ఏదైతే డాండ్రఫ్ కాజింగ్ ఫంగస్ ఉందో అది కిల్ చేయడానికి ఈ నీమ్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ ఆనియన్ జ్యూస్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను, దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సల్ఫర్ కంటెంట్ అనేది మనకి హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం కానీ తర్వాత డాండ్రఫ్ కానీ చాలా బాగా ట్రీట్ చేస్తుంది. అండ్ తర్వాత మన హెయిర్ ఫోలికల్స్ని నరిష్ చేస్తుంది అన్నమాట. అండ్ మన హెయిర్ అనేది షైనియర్గా హెల్దియర్గా మెయింటైన్ చేస్తుంది ఈ ఆనియన్ జ్యూస్ అనేది. అండ్ కుకుంబర్ జ్యూస్ కూడా మనకి డ్రై స్కాల్ప్ని ట్రీట్ చేస్తుంది. అండ్ తర్వాత జింజర్ వచ్చేసరికి మనకి యాంటీసెప్టిక్ లాగా యూజ్ అవుద్ది అన్నమాట. నేను చూపించాను కదా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను, అండ్ తర్వాత హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను. అండ్ మనం యూజ్ చేసాం కదా మెంతుల పౌడర్, సో మనకి హెయిర్ అయితే చాలా స్మూత్ అవుద్ది మనం మేతి పౌడర్ యూజ్ చేయడం వల్ల. అండ్ ప్యాక్లో నేను వచ్చేసరికి కర్డ్ అయితే యూజ్ చేశాను. కర్డ్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా నరిష్డ్గా ఉంటుందన్నమాట, మనకి న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. అండ్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి హెయిర్ డాండ్రఫ్కే కాదు మన హెయిర్ రీగ్రో చేయడానికి, అండ్ ఎవరైతే హెయిర్ లాస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ 2 హోమ్ రెమెడీస్. అయితే కంపల్సరీ ట్రై చేయండి. నేను హెయిర్ అయితే వాష్ చేసుకున్నాను, అండ్ చూడండి నా స్కాల్ప్ అయితే ఎంత క్లీన్గా ఉందో, మీకైతే తెలుస్తుంది కదా డిఫరెన్స్. నాకైతే పెద్దగా డాండ్రఫ్ ఉండదు, ఎప్పుడో కానీ రాదన్నమాట.
సో వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను కదా మనం కొంచెం ఇలాగా రబ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకి ఏదైతే డాండ్రఫ్ ఆ లేయర్ ఉందో అది క్లియర్ అవుద్ది. సో ఓన్లీ మనం హెయిర్ వాష్ చేసుకోకుండా ఎవరైతే డాండ్రఫ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు స్కాల్ప్ వాష్ చేసుకోవాలి. సో కంపల్సరీ అదైతే ఫాలో అవ్వండి. స్కాల్ప్ అయితే రబ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకోండి. డాండ్రఫ్ అయితే కంపల్సరీ రిమూవ్ అవుద్ది. నేను పౌడర్స్ అయితే యూజ్ చేశాను, దాటి ప్లేస్లో మీరు నీమ్ పౌడర్ యూజ్ చేశాను కదా, నీమ్ పౌడర్ ప్లేస్లో మీరు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా నీమ్ లీవ్స్ ఉంటాయి దాని పేస్ట్ అన్న యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేతి పౌడర్ యూజ్ చేశాను, మేతి పౌడర్ ప్లేస్లో మీరు ఇంట్లో మెంతులు తీసుకొని సో పౌడర్ చేసుకొని అలానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా మంచి హోమ్ రెమెడీ. ఇప్పటిదాకా మీకు ఎవరు చెప్పు ఉంటారన్నమాట, కంపల్సరీ ట్రై చేయండి. నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.